మండలంలోని నూతనంగా ఏర్పడ్డ కురుమపల్లి గ్రామ పంచాయతీలో ఈరోజు మొత్తానికి మొత్తంగా కురుమ సోదరులు మన ముఖ్యమంత్రి గారు అత్యంత గౌరవించే జాతి గొల్ల కురుమలు. ఆ కురుమ సోదరుల కోసం వాళ్ళు ఈ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయబడ్డది. అట్లనే 460,000తోటి, ఎందుకంటే ఇక్కడ మన కురుమ సోదరులు చిన్న కార్యక్రమం చేసుకోవాలన్నా, పుట్టెంటుకలు పురుడులు ఏది చేసుకోవాలన్నా కానీ, పుట్టిన ఏది చేసుకోవాలన్నా, మనకు ఒక మీ కులానికి సంబంధించింది కానీ ఇక్కడ ఊరు మీద ఎలాంటి కమ్యూనిటీ హాల్ లేదు కాబట్టి 460,000 రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అట్లనే గ్రామం ఎదురుగానే చూడంగానే మంచిగా ఎలగాలి అని చెప్పి ఐమాస్ లైట్ ఇచ్చినాం, ఒక రోడ్ ఇచ్చినాం, కొత్త గ్రామ పంచాయతీ కూడా నిధులు రావడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం మునుపు ఎన్నడూ లేని విధంగా గ్రామ పంచాయతీలో పరిశుభ్రత కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, అదేవిధంగా అధికారులు ప్రత్యేకంగా మనకు దృష్టి పెట్టారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఈ శుభ్రత అనేది ఎట్లనే నడపాలి. ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ పారేయద్దు. మరి ఇకపోతే కురుమపల్లికి ఒక ప్రత్యేకత ఉన్నది. మొత్తం కూడా అయితే వ్యవసాయం లేదా కొంచెం గొర్రెలు, అవి ఒక విడత గొర్రెలు రానే వచ్చినాయి ఇప్పటికే. రెండవది వ్యవసాయంలో మనకు తెలుసు ఎగ్గాల చెరువు మీద ఉంటుంది. అప్పుడు మంత్రి గారు ఈటల రాజేంద్ర గారు తీసుకొని వచ్చి 45 లక్షలతోటి అంత పెద్ద చెరువు మనం మంచిగా చేయించడం జరిగింది. జేసీబీలు, ప్రక్రియలు పెట్టి అంతకుముందు ఎన్నడన్నా ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, మీ ఎరకల ఎన్నడన్నా చెరువు నోడడం దావినోడు నాడే, ఎన్నడన్నా కట్ట మంచిగా వేసిండ్రా, తూ మంచిగా వేసిండ్రా, చేయలే. అటువంటి చెరువు ఇవాళ వేస్తే ఇవాళ మన వానలు దేవుని వాళ్ళ పడి బ్రహ్మాండంగా నిండింది. మొత్తం బాయిలలో నీళ్ళని ఇట్లా చెప్పినట్టు చెప్పి
మంచి పంట వచ్చింది. ఎండాకాలం కూడా చెర్లకు నీళ్ళు వచ్చేటట్టు కెనాల్కు రెండు తూము పెట్టిస్తున్నాం, పని నడుస్తున్నది. ముఖ్యమంత్రి గారు అంతా చేయమన్నారు, ఇప్పుడు ఆల్రెడీ పని నడుస్తున్నది. కానీ రైతులు కూడా సహకరించాలి. అడికెళ్ళి నీళ్ళు వచ్చేంత మంది చిన్న కాలం అయితే ఇచ్చిపెట్టాలి. ఎందుకంటే వెనకటికెళ్ళి ఉండదు, అది గొలుసు కట్ట చెరువు. కోనమ్మ చెరువుకి వెళ్ళి ఎగ్గాల చెరువుకి నీళ్ళు వచ్చడం అనేది పాత కథనేనా, ఇదేమన్నా కొత్త కథనా, నేనేమన్నా వల్ల భూమి అంటున్నావా మనం, అంతేనా కదా. కానీ పైన ఉన్న రైతులు కూడా సహకరించాలి, వాళ్ళని మీరు కూడా పోయి కలవాలి. తప్పకుండా ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ అందరి సహకారంతో నేను, ఇక మన ఎంపీపీ గారు సంధ్యారాణి గారు, జడ్పీటీసీ సోదరి అశ్విని గెలిచింది, సర్పంచం ఉంది, మన ఎంపీటీసీ గారు విజయలక్ష్మి వెంకటేష్ గెలిచిండు, మేము అందరం కూడా మీకోసం ఉన్నాం. మండల నాయకులు కూడా చూడండి, హనుమాన్ సార్ వచ్చారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళేదాక. మేమందరం కూడా ఎల్లో వేళలా మీకు అందుబాటులో ఉంటాం, మీ దయతో గెలిచినాం, పనిచేస్తాం. కానీ మీరు కూడా కొంత ఆలోచన చేయాలి. అంతకుముందు ఐదేళ్ళు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది అనేది. ఇప్పుడు ఈ ఐదేళ్లలో మనం మునుపటి కంటే 24 గంటల కరెంటు ప్రమాణం ఇస్తున్నాం. రైతులకు ఎకరం ఉంటే 10,000 రూపాయల పెట్టుబడి ఇస్తున్నాం. ఇప్పుడు మనూరే మీకు తెలుసు, కుమారిపేద వీరాపూర్కి వెళ్ళి ఇచ్చారు ఒక కుమారే అని వాళ్ళ బిడ్డ నీడికి, ఏదో మంచి వచ్చాడో ఇడుపుకాదని చచ్చిపోతే 5 లక్షల రూపాయలు వచ్చినాయి. మన కుర్మ ఆయనకు వీరాపూర్ కాడ చనిపోతే 5 లక్షలు వచ్చినాయి. లేకపోతే ఆ కుటుంబం అనాథ అయిపోవు, ఇద్దరు పెళ్లికి ఎదిగిన పిల్లలు ఆడపిల్లలు. అంటే చెప్తున్నా, ఈ సర్కార్ చేసినట్టు ఇవ్వలు చేయాలి. ఇప్పుడు ఇలా ధర్మాజీపేటలో కూడా 3 ఇస్తున్నాం. అందులో ఒక మాదిగ వాళ్ళు ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు, ఇద్దరు గిరిజనులు అంటే లంబాడి సోదరు ఇదిన్నర కుటుంబాలు ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం రైతుల కోసం, గ్రామాల కోసం, గ్రామాలను మంచిగా శుభ్రంగా ఉంచేటందుకు, మోర్లు తీస్తేందుకు పని చేసింది. చిన్న ఊరైనా కురవపల్లె అల్లిపురాలు మంచిగా చూసుకున్నా కానీ ఎంతైనా ఈ అసలు తలే పక్కగా అన్నట్టు మరి ఎట్లుంటుందా అని మనది మనకు వేరు చేసాం. అంటే ఈ ప్రభుత్వం అన్ని తీరులో మనకు పనులు చేస్తుంది, మీ ఆశీర్వాదం ఉండాలి. మాతో అయినంతనే చెప్తున్నాం, కొన్నిసార్లు ఇంకా ఉంటాయి చాలా. మన భారతదేశం ఒకటే చూసుకోవాలి, అంతకుముందు ఏముండే, పాతకాల నాయకులు ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇవాళ ఏముందనేది చూసుకోవాలి. ఇవాళ నీళ్ళ కోసం ట్యాకిల్ కడుతున్నాం, నల్లాలు ఎత్తున్నాం. అది కూడా నల్లాలు మీరు అందరు దగ్గర ఉండి జాగ్రత్త పెట్టించుకోవాలి. నిన్ననే చూపించినాం ఎంత మంచి నీళ్ళు వస్తున్నాయి, ఒక్క చుక్క నీళ్ళు కూడా మనం వేస్ట్ చేయద్దు. మీరు డైరెక్ట్ వచ్చిన నీళ్ళు ఒక్కసారి ఇట్లా పట్టుకొని చూడండి, వెనకడ సెలవేల నీళ్ళు ఎట్లుంటే కసటి నీళ్ళు. బాయిలలో కిందికెళ్ళి వచ్చేటి మంచి కావు, నిన్నరా ఈ తాకే బోర్లలో కింద భూమిలో ఏమన్నా చెడు అది ఇది ఉంటాయి అన్నట్టు పదార్థాలు మనం మనుగుతారు. నోట్లాడితే ఉప్పు రాదా అది మనకు మంచిది కాదు. ఇదేమో గంగ నీళ్ళ మీదికి వెళ్ళబట్టే అన్నీ గోదావరి నీళ్ళు, గంగ నీళ్ళు, వాళ్ళ నీటితోటి పైకి వెళ్ళొచ్చిన నీళ్ళు. ఇవి చాలా శుభ్రంగా ఉంటాయి, మన మనిషికి సరిపడే అంటే భగవంతుడు ఇచ్చిన నీళ్ళు అవి. కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా మనము చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఈసారి మెల్లమెల్ల సెట్ అవుతుంది, మనం కూడా మంచిగా సెట్ చేయించుకోవాలి. ఇక్కడ పిలిచిండ్రు అన్నీ ప్రభుత్వం చేయదు, ఎట అవుతుంది ఆ ప్రభుత్వం. ముద్రలు గుర్తు కూడా పైసలు పంపడా, మనం కట్టిన పైసలే మన ప్రజలే మన కథ. అయితే మరి రావాలంటే ఒక మోత అవుతుంది. అంతకుముందు ఒక కులసంగ భవనం కడతామంటే 50 లక్షలు ఇస్తే ఎక్కువ. మన కేసీఆర్ సర్కార్ వచ్చినాకనే పోయిన 3-4 ఏళ్ళు కూడా నేను ఓడిపోయినా కానీ రోజు కేసీఆర్ గారిని తిట్టటోళ్ళు ఉన్నా కానీ 3 కోట్లు ఇచ్చాడు ఆయన పెద్ద మనిషికి 3 కోట్లు. మరి ఇవాళ మేము ఇక మరి అశివ మధ్యలో అయిపోయి కవితక్కను ఎందో అంత గాలిగాలు చేసి ఓడగొట్టి ఆ గెలిచిన ఇటువంటి 7 నెలలు అదే కవితక్క ఎన్నిసార్లు అలీపురం వచ్చే మనం ముచ్చట చెప్పే ఇప్పుడు మనం ఇప్పుడు వారు మేము కలిసి ఇవన్నీ డిఎంఎఫ్టీ ఫండ్కి వెళ్ళి అప్పుడు నేను ప్రతిపాదనలు ఇచ్చా ఓడిపోయినా తిరుగుదు కదా మీకు ఎరికే కదా. ఇవన్నీ కవితక్కకి చెప్తుంటే ఇద్దరం కలిసిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కోదు పెట్టిస్తుంటే ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇక్కడ మేము స్థానికంగా కూడా అప్పుడు మేము గెలిచినా ఓడినా అందరు కూడా వెంకటేశ్వర కానీ సాగరు రత్నాకరు అక్కడ ఇక్కడ మన రాజు మల్లేశం మీరంతా కలిసి పనిచేస్తున్నాం. నేను ఎందుకు ఇంత 4 ముచ్చట్లు ఎక్కువ చెప్తున్నా అంటే మంచిగా కురవపల్లె పెద్దలు ఉండాలి, మీది కూడా బాగా సంపడాలి. ప్రభుత్వంతో మీ పొత్తులు ఏంది నడది, ఎన్నడు కూడా 50 లక్షలు ఇవ్వాలి, ఇవాళ 4 లక్షల 60 వేలు ఇచ్చిన, ఇవాళ అవసరం పడితే 2 లక్షలు మీరు కూడా వేసుకొని కట్టుకోవాలి. దగ్గర దగ్గర 100 ఇండ్లు ఉన్నాయి, మీ పుట్టెటుకలో పురుడో పుట్టిందినమో ఇంకా చచ్చిపోతే ఇంట్లో వానికి రాదంటే ఇక్కడ పెట్టుకోవచ్చు కదా సంఘభవనం. మరి చేసుకోవాలంటే మరి ఇది కావాలి కదా.
కొద్దిగా పైసలు తక్కువ పెడతారు, 2 లక్షలు 3 లక్షలు మీరు వేసుకోవాలి. ఓ 5 లక్షలు వేసుకుంటే గుడి నడుతుంది, నడుతుంది రెండు ఉండాలి. గుడి గదే ఉన్నది, నేను కూడా పొద్దుగా లేచి మొక్కుతా తినవా, నాకు కూడా బొట్టు పెట్టు ఎంత అంటే పెట్టుకుంటా, నేను పొద్దుగా లేచి మొక్కేస్తా బయట. కానీ గుడి ఎంత ముఖ్యమో బడి అంత ముఖ్యం, యాది కుంచుకో. అదే బడి కోసం పిల్లలకి చదువుకో కర్ర కూలిపోయింది, ఊరంతా కలిసి ఒక 2 లక్షలు జమ అయ్యేటట్టు చేయరు, అది కూడా ముఖ్యం. విన్నారా, దేవుడు ఎంత ముఖ్యమో ఇదంత ముఖ్యం. విన్నారా, వీటిలో కూడా మనం ఒక చేయాలి, చేస్తేనే మనకు ప్రభుత్వం వచ్చి మన ఇంటి ముందర మాత్రం మనం శుభ్రంగా ఉంచుకోవాలి. నీ ఇంటి ముందర వచ్చి రోజు రాజును సఫాయి రోడ్డు అని చూడాడు, తడి చెత్త వేరు అంటే ఆ ఇంగ్లాండ్లో అవో ఇవో కూరగాయలు ఒదికేయాలి, వేరే అట్ట డబ్బాలు ప్లాస్టిక్లు ఇంట్లో వెళ్తే వేరే వేయాలి. అసలు ప్లాస్టిక్ అనేది భూమిలో కొత్త, మీ భూమికే నష్టం. మీరు అన్ని తీసుకోవాలి, మున్సిపాలిటీ చేస్తే, గ్రామ పంచాయతీ చేస్తే, తీసుకుపోయిన వారు ఎత్తారు భూమి కథం, ఇన్ని ఏళ్ళైనా కరగదు. మీరు వేరే ఎత్తే దాన్ని మళ్ళీ మనం మిషన్లో తిప్పేటందుకు పంపచ్చు. పత్తుల కవర్ల కూరగాయలు అవో అల్లిపురంలో జైతాలు పెట్టితే తీసుకోవద్దు, అవి ఎవడు తీసుకోడు, అవి కరగాయి, భూమికి భారం అవుతాయి. మనమే ఒక డబ్బా పట్టుకుని పోయి కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలి, లేకపోతే దొడ్డు బుట్ట తీసుకుపోవాలి, ప్లాస్టిక్ బుట్ట తీసుకుపోతే దొడ్డు ఇవ్వాలి, ఏం కాదు. అవి మళ్ళీ వేరే ఎత్తే అవి మళ్ళీ మిషన్లో మళ్ళీ ప్లాస్టిక్ అవుతుంది. కానీ పురా సన్న కవర్లు వాడద్దు, అది ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఇప్పుడు గిన్నెల సీసాలు ఉంటాయి, నేను తాగుతా, అది ఏడబడతాడు వారేయద్దు. ఒక దగ్గర వేస్తే వీళ్ళంతా ప్లాస్టిక్ జమ చేసినావా, బిడ్డ ప్లాస్టిక్ వేసే స్థలం పెట్టినావా, 4-5 గాజులు పెట్టు, అలా ప్లాస్టిక్ అంతా కలనే వేయాలని పెట్టు, పెట్టినావా మీరు ప్లాస్టిక్ పొడి చెత్తాను పెట్టిరా, అలా ప్లాస్టిక్ వేయాలి, అవన్నీ జమ చేయాలి. పక్కనే అప్సీపురం ఉంటుంది, గిట్ల ఎరికేనా మీకు,